టికెట్ల విషయంలో సూట్ కేసులు ఇచ్చి బీఫామ్ తెచ్చుకునే సంస్కృతి పోయే వరకు ఈ రాజకీయాలు మారవని సినీ నటుడు శివాజీ అన్నారు. అనంతపురంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్టీఆర్ నేటితరం నాయకుల్లా తన కుటుంబాన్ని రాజకీయాల్లోకి తీసుకువచ్చి దోపిడీకి తెరలేపలేదని, సహజ వనరులను దోచుకోమని చెప్పలేదని పరోక్షంగా వైకాపాని ఉద్దేశించి కామెంట్ చేశారు. ఓటుకు డబ్బు తీసుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దొంగ ఓట్ల గురించి ప్రజలే నిలదీయాలని సూచించారు. సినీ నటుడు నాగినీడు మాట్లాడుతూ ప్రత్యేక హోదాతో పాటు రావాల్సిన నిధులపై సినీ నటులకి బాధ్యత లేదా అని ప్రశ్నించారు. ఆత్మగౌరవం కోసం ఒక పార్టీని స్థాపించి ప్రజల కోసం సేవ చేస్తారు, కానీ దురదృష్టవశాత్తు అలాంటి నాయకులు ఈ రోజు లేరు. అన్నగారు వాళ్ళందరికీ కూడా పూర్తి చెప్పి ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి ఏం చేయాలో ఆయన నేర్పిస్తారని పైనుంచి ఆశిస్తూ, ప్రజలందరూ కూడా డబ్బుల కోసం కాకుండా మీ బిడ్డల కోసం ఓట్లు వేయండి, నిజమైన నాయకులను ఎన్నుకోండి. ఇప్పుడే ఎన్టీఆర్ కి ఘనమైన నివాళి అవుతుంది, లేదంటే ఆయన ఆత్మ క్షోభిస్తూనే ఉంటుంది. జై ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్.